మన అశోక్ ఛానల్లో అందరూ చూస్తూ ఉన్నారు. బాగా సపోర్ట్ చేయండి, ఈస్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ మా ప్రోడక్ట్స్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. పర్వాలేదు సార్, మీరు ఇంత ఎఫర్ట్స్ పెట్టి కనిపెట్టిన ఫుడ్స్ అన్నమాట ఇవి. ఎందుకు పెట్టుకో. హలో గాయస్, ఈరోజు ఈ వీడియోలో ఎవరిని కలవబోతున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అనేది అఫ్కోర్స్ మీరు అందరు గెస్ట్ చేసే ఉంటారు. కానీ గెస్ట్ చేయని వాళ్ళకైతే నేను చెప్పాలి కాబట్టి డీటెయిల్గా చెప్తున్నా. సో రీసెంట్గా అయితే నేను కోల్కత్తా వెస్ట్ బెంగాల్ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్లేసెస్ అయితే నేను విజిట్ చేశానన్నమాట. మన ఎక్వేరియం ఫిష్ రిలేటెడ్ ఏవైతే మార్కెట్ ఉందో మ్యాక్సిమంలో మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడం జరిగింది. ఒక్కొక్క వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూనే వస్తున్నా. రీసెంట్గా ఈ సైన్స్ సిటీ గురించి కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసాక ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ వన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఓకేనా, ఇప్పుడైతే మనం ఈ సైన్స్ సిటీలోనే ఎగ్జిబిషన్లో మయూర్ సార్ని అయితే మనం కలవడం జరిగింది. అతనితో మాట్లాడేటప్పుడు కొంచెం తడబడుతున్నాను, ఏమనుకోవద్దు. వాయిస్ కూడా క్లియర్గా లేదు, ఎందుకంటే మా డివైసెస్ అన్నీ కూడా ఈ వర్షానికి తడిచిపోయాయన్నమాట. అంటే ప్రాపర్గా వర్క్ అవ్వలేదు అనుకుంటున్నాను, అందుకే కొంచెం క్లారిటీ లేదు వాయిస్ అనేది. కానీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఒకే ఒకటి, వీడియో అయితే చాలా బాగుంటుందండి. అతను ఏదైతే ఫుడ్ మనకి తయారు చేశారో అది కూడా రివ్యూ అయితే చేయబోతున్నాను అనమాట, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అతనితో మాట్లాడదాం. ఇదిగోండి, ఈ ఎగ్జిబిషన్కే వచ్చానమాట. ఇంకా అయితే చూడండి. సో గాయస్, అనుకోకుండా అయితే చిన్న ఎక్స్పో ఉంటే కోల్కతా అయితే నేను రావడం జరిగింది. సో వస్తే ఇక్కడ ఈ ఎక్స్పోలో నేను అన్ఎక్స్పెక్టెడ్గా మన మయూర్ సార్ని అయితే చూడడం జరిగింది. అసలు ఎప్పటి నుంచో అతన్ని నేను ఫాలో అవుతున్నాను, అతని పెద్ద ఫ్యాన్ని. అసలు మాటలు కూడా రావడం లేదు నాకైతే. సో సార్ అయితే కలిశారు, తెలుగులో మనతో మాట్లాడుతున్నారు, అండ్ ఈ ఎక్స్పోలో కలవడం నాకైతే చాలా విశేషం అండి. సో సార్ లైఫ్ స్టైల్ గురించి ఒక చిన్న వీడియో అయితే చేయబోతున్నాం అనమాట. సార్ ఎప్పటి నుంచి ఈ హాబీ స్టార్ట్ చేశారు, అసలు ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు, అసలు సార్ ఎక్కడ నెగిటివ్ అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన ఏకే అక్వా ఛానల్ కి సహకరిస్తున్న సార్ కి అయితే చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. సో సార్, యాక్చువల్గా మీరు ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు? ఒక 35 ఇయర్స్ అయి ఉంటుంది. ఓకే, అంటే నాకి ఇంకా 24. ఓకే, నా ఏజ్ 24 లేదు, హాబీలో 35 ఇయర్స్ లో ఉన్నాను. ఓకే, ఎక్కువ చెప్తే కొడతాను నీకు. నో ప్రాబ్లం. సార్ ఏజ్ అయితే 24 అన్నమాట. సో సార్ అయితే యంగ్, మీరు గుర్తుపెట్టుకోండి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్, మీరు చిన్నప్పుడు ఎప్పటి నుంచి ఈ అంటే ఈ ఫీల్డ్ మీరు ఎంచుకొని ఇలా హాబీగా పెంచడం స్టార్ట్ చేసి ఈ రోజు? నేను ఒక 7 ఇయర్స్ ఉన్నాను బాబు. అప్పుడు మా ఇంట్లో హాబీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అందరూ పెట్స్ పెట్టేవాడిని, బర్డ్స్, క్యాట్స్, డాగ్స్ అంతే అన్న అన్నీ ఉండేది, అక్వేరియం కూడా ఉండేది. బట్ నాకు ఈ ఫీల్డ్ లో అప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ బాగా. ఓకే సార్, యాక్చువల్గా మీరు చేసే వీడియోస్ అనేవి చాలా మందికి ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. సో మీరు ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు ఏంటి అనేది మాకు చెప్పారు, బానే ఉంది. ఇప్పుడు మీ అంటే మీ ఇంట్లో మీరు చిన్నప్పుడు పెంచే వాళ్ళు అన్నారు కదా, మీ డాడీకి గానీ మమ్మీకి గానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది? మమ్మీ ఎక్కువ. ఎక్కువ మీ మమ్మీ గారు పెంచేవాళ్ళు. ఓకే, సో అప్పటి నుంచి మీకు స్టార్ట్ అయింది. సార్ మీ క్వాలిఫికేషన్? సార్ యాక్చువల్లీ చూడకపోతే నేను హోటల్ మేనేజ్మెంట్ని. హోటల్ మేనేజ్మెంట్, బట్ అదే వేరే లైఫ్, ఇప్పుడు ఇదే వేరే లైఫ్. అంటే మీరు ఇప్పుడు మీరు చదివిన చదువుకి హాబీకి అసలు సంబంధం లేదు అంటారు? సంబంధం ఉంది. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చదివితే ఒక మేము అంత, నేను యాక్చువల్లీ షెఫ్ ని, ఓకే, బేకరీలో ఎక్స్పర్ట్ నేను. సో అక్కడ కూడా ఒక క్వాలిటీ బాగా చేస్తాము, ఇక్కడ కూడా అదే కదా చేయాలి. అవును సార, యాక్చువల్గా అంటే మీరు ఈ ఫీల్డ్ లో ఉండి ఇంత మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు అంటే నిజంగా మీరు చేసే హార్డ్ వర్క్ మాకు ఇక్కడ తెలుస్తుంది సార్. ఎందుకంటే మేము మీ వీడియోస్ ఫాలో అవుతుంటాం కదా, చాలా మంది చెప్పారు మయూర్ సార్ ఇలా చెప్తే మాకు వర్క్ అవుతుంది అది ఇది అని చెప్పి. సో మీరు ఒక ప్రోడక్ట్ ఈ మధ్య లాంచ్ చేశారు, దీనికోసం మీరు ఎంత రీసెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ ని లాంచ్ చేసి ఉంటారు అనేది నాకు అర్థమవుతుంది. సో ఇలా లాంచ్ చేసిన ప్రోడక్ట్ అనేది ఇప్పటికి రీచ్ ఎలా ఉంది సార్ మీది? ఇప్పుడు వెరీ గుడ్.
వెరీ గుడ్. సీ కస్టమర్స్ కి కావాల్సి పట్టింది దొరుకుతుంది. అండ్ ఆన్లైన్ కూడా ఉంది, అక్వేరియం ప్రొడక్ట్స్ india.in అనే వెబ్సైట్ లో దొరుకుతుంది. గుడ్ రీచ్ లాట్ ఆల్ ఓవర్ ఇండియా మేము రీచ్ అవుతాను. సో సార్ లైఫ్ స్టైల్ గురించి అయితే కొన్ని ముక్కలు మనం మాట్లాడుకున్నాం. సో ఆంధ్ర నుండి వచ్చాను, ఎంత దూరం అంటే సార్ ఏమో అసలు నువ్వు ఇక్కడ ఉంటున్నావా, ఇక్కడికి ఏంటి నువ్వు సడన్ గా అని చెప్పి అన్నారు. నా ఛానల్ కూడా సార్ చూసారంట. సో ఎస్పెషల్లీ నేను ఈ సార్ని కలవడం అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అసలు అంటే ఒక అక్వేరియం కూడా ఇంత సీరియస్ గా తీసుకొని ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేయడం కానీ లేదంటే ఫుడ్ గురించి మొత్తం డీటెయిల్ గా చెప్పడం కానీ, మిగతా బ్రీడర్స్ అందరూ కూడా ఏదో ఒక విషయంలో ఎంత కొంత దాస్తారు, అన్ని చెప్పరు బయటికి, సార్ మాత్రం మొత్తం అంతా బయటికి చెప్తూ ఉంటారు మంచి ఏంటి చెడు ఏంటి ఎలా పెంచాలి ఏంటి అనేది. అయితే సార్ ఛానల్లో హిందీలో ఉంటుంది కానీ మనతో తెలుగులో మాట్లాడడం చెప్పాలంటే హ్యాపీగా ఉంది నాకైతే. సో సార్ ఇప్పుడు వచ్చారు, ఇంకా ఎక్స్పోలో మీరు ఏం ఫిషెస్ ఏం పెట్టలేదా? లేదు, నేను ఫిష్ డీల్ చేయను బాబు, we only deal with dry products. Okay, antane ante last time Vizag vachinappudu marine setup edo nenu setup nen edo cheyaledu vaallu chesinar setup. Okay, akkada meer akkada nen interview ichchan ante. Okay 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 sir, especially meer ante naaku chaala ishtam sir. Thank you baba, mee support eppudu ga nenu ok maat cheptanu, likes ki followers ki subscribers ki videos cheyadu, no manchi videos manchi subject lo chepte vaalle follow aitaru. Nen cheptanu ప్లీజ్ నా సబ్స్క్రైబర్స్ కూడా ఫాలో అవ్వండి, బట్ ఇంపార్టెంట్ చీజ్ మంచి క్వాలిటీగా గుడ్ క్వాలిటీ వీడియోస్ చేయాలి. ఓకే సార్, ష్యూర్, దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పటికి బాగానే ఉంది సార్ రీచ్ అనేది, కానీ మీలాంటి ఎక్స్పర్ట్స్ తో మేము కలిసి ఒక వీడియో చేస్తే 10 మందికి అందరూ వాళ్ళ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్ ఏ బాబు. ఓకే, బట్ ఆల్వేస్ డోంట్ బిలీవ్ ఇన్ వీడియోస్. ఇప్పుడు 1 లక్షల పేరు సబ్స్క్రైబర్స్ వస్తారు, వాళ్ళకి ఏమీ అర్థం కాలేదంటే మేము ఏం చేస్తాం? యు నీడ్ యూజువల్ గుడ్ పీపుల్, దానికి గుడ్ కంటెంట్ వేయాలి. గుడ్ క్వాలిటీ కంటెంట్ వేస్తే వాళ్ళు కూడా ఫాలో అవుతారు, బాగా చూస్తారు. అవును సార్, ఎస్పెషల్లీ మిమ్మల్ని నేను ఇన్స్పిరేషన్ గా నేను తీసుకున్నాను. థాంక్యూ వెరీ మచ్, థాంక్యూ సో మచ్. మన అశోక్ ఛానల్ లో అందరూ చూస్తూ ఉంటారు, బాగా సపోర్ట్ చేయండి, ఇస్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ మా ప్రొడక్ట్స్ కూడా సపోర్ట్ చేయండి, వి ఆర్ ట్రైయింగ్ టు సీ. లైఫ్ ఆయు ప్రొడక్ట్ అనేది లాంచ్ చేశారు, సో ఆ ప్రొడక్ట్స్ గురించి మీకు ఎస్పెషల్లీ వెబ్సైట్ అనేది డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సార్ ప్రొడక్ట్స్ ఏమైనా కొనాలంటే ఆన్లైన్ లో తీసుకోవచ్చు, అండ్ నియర్ సిటీస్ లో ఏమైనా అమ్ముతున్నారంటే ఆ లిస్ట్ అనేది కలెక్ట్ చేసి నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. సార్ ప్రొడక్ట్స్ మీరైతే తీసుకొని ట్రై చేయండి, గుడ్ రిజల్ట్ అయితే ఉంటుంది. నేను కూడా సార్ దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఇప్పుడు తీసుకుంటాను. సో థ్యాంక్ యూ సార్, ఇంత సపోర్ట్ చేశారు. అక్కడ తీసుకుంటాం రా, ఫిష్ ఫుడ్ ఏ ఓ షిపు కబులా, షిపు కబులా రారా, తోడా దాదా తోడా. ఏ లిక్లో మేడం, వేరే నామ్. సో సార్ అయితే నాకు ఈ ప్రోడక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది, అంటే ఇది నేను రివ్యూ కూడా ఇస్తాను నా ఛానల్లో అన్బాక్స్ చేసి. సో ఈ ప్రోడక్ట్ అనేది ఎలా ఉందో 100% జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత నాకు సార్. మీరు పర్వాలేదు సార్, మీరు ఇంత ఎఫర్ట్స్ పెట్టి కనిపెట్టిన ఫుడ్స్ అనమాట ఇవి, ఎక్కడో బ్రాండింగ్స్ కి సంబంధించి లేకపోతే డబ్బులు ఆశపడి ఇలాంటివి అయితే చేయలేదు. సో అతని వీడియోస్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రోడక్ట్ కాదు సార్, ఇంకా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇదిగోండి, అదంతా చూపించే ప్రోడక్ట్స్ ఉన్నాయి. దయవాయి ఉండు, నువ్వు అక్కడే వీడియో చేసుకో, అక్కడే పెట్టు, బాగా చేసి ఎడిట్ చేసుకో. ఇదిగోండి ఇవన్నీ ప్రోడక్ట్స్ అయితే సార్ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఎస్పెషల్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ప్రతిదీ మెన్షన్ చేస్తాను సార్ తల్ప ప్రోడక్ట్స్ అండ్ వెబ్సైట్ లింక్స్ అండ్ ఎక్కడ నియర్ బై అవైలబుల్ గా ఉన్నాయో అంటే ఈ ప్రోడక్ట్స్ సార్ దగ్గర లిస్ట్ కలెక్ట్ చేసి నేనైతే పెడతాను, మీరు పర్చేస్ చేసుకోండి. అండ్ ఇది బిజినెస్ కోసం చెప్పేది కాదు, మీ ఫిష్ హెల్త్ కోసం ఎస్పెషల్లీ మెన్షన్ చేస్తున్నాను. సో చూసారు కదా, సో ఫైనల్లీ అయితే ఇంటికి రీచ్ అయిపోయాను. ఆఫ్టర్ 4 డేస్ తర్వాత అయితే ఇంటికి రీచ్ అయ్యాను అనమాట, అంటే అన్నీ ఎక్స్ప్లోర్ చేశాను కదా, అవన్నీ చూసుకొని తర్వాత ఇంటికి వచ్చాను. ఇంకా అతను ఏదైతే మనకి ఫుడ్ అనేది ఇచ్చారో అదైతే మనం అన్బాక్స్ చేస్తూ చూద్దాం. ముందైతే నేను ఏంటంటే 2 ఫుడ్ ప్రోడక్ట్స్ నాకు అన్బాక్స్ చేస్తూ మన ఛానల్లో పెట్టమని అయితే సార్ అయితే ఇచ్చారనమాట. సో దీని గురించి అయితే రివ్యూ చేద్దాం. అయితే
ఇది అన్బాక్సింగ్ వీడియో మాత్రమే, ఇది రివ్యూ వీడియో కాదు, ఓకేనా? సో రివ్యూ అనేది 1 మంత్ తర్వాత నేను ఇస్తాను. దీనికి సంబంధించి గ్రోతింగ్ ఏ విధంగా ఉంది, తర్వాత కలరేషన్ ఏ విధంగా ఉంది, ప్రాపర్ డైట్ ఏ విధంగా మెయింటైన్ చేయగలుగుతున్నాను, ఎంత ఫుడ్ క్వాంటిటీ ఇవ్వాలి ఏంటి అనేది నేను ఒక 4 రోజుల్లో మీకు ఇంకో అప్డేట్ అయితే ఇస్తాను. మన మయూర్ సార్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు పర్చేస్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి పర్చేస్ చేసుకోండి. నియర్ సిటీస్లో ఉన్న లిస్ట్ కలెక్ట్ చేస్తా అన్నాను, కానీ ప్రాపర్గా ఐడియా లేదో అంటున్నారు, కాబట్టి నేనైతే దానికి సంబంధించి అయితే లిస్ట్ లాంటిది పెట్టలేదు, ఓకేనా? అతనిదైతే ఆన్లైన్ సైట్ ఉంది, అందులో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇదైతే ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు, జస్ట్ అతని మీద ఉన్న అభిమానంతో నేనైతే ఇది అన్బాక్స్ చేస్తూ నా ఫిషెస్కి అయితే ఫీడ్ చేస్తూ నేనైతే చూపిస్తున్నాను, ఓకేనా? సో క్లియర్గా చెప్పాలంటే ఇదిగోండి, లైఫ్ ఆయు ప్రోడక్ట్ అంటే ఎప్పుడు నేను నెట్లో చూడడమే తప్ప, అంటే ఒకసారైనా తీసుకొచ్చి ఫిషెస్కి ఫీడ్ చేయడం కానీ లేకపోతే లైవ్లో అన్బాక్స్ చేయడం కానీ ఏం నాకు తెలీదు. అసలు ఈ ఫుడ్ గురించి కంప్లీట్గా నాకు ఏం తెలీదు, కానీ ఒకసారి టెస్ట్ చేద్దాం. ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క ఫుడ్ అయితే అతనైతే పెట్టడం జరిగిందనమాట. ఇది వచ్చేసరికి ఫైటర్స్కి, గప్పీస్కి, అలాగే నియోన్ టెట్రాస్కి, ఓకేనా? ఫస్ట్ మీరు చూసింది వచ్చేసరికి అవి టెట్రాస్కి, టైగర్ బార్బ్స్కి అనమాట, ఓకేనా? సో దేనికి అది పిక్చర్స్ అయితే దీని మీద మెన్షన్ చేసి ఉంటాయి. మీరు దేని గురించి ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి అయితే మీరు కొనుక్కోండి. ప్రోటీన్ లెవెల్స్ అయితే మ్యాక్సిమం అన్నిట్లో ఒకలాగే ఉన్నాయి, 52% ప్రోటీన్ ఉంది, అయితే ప్రైజెస్ అయితే చేంజ్ అవుతున్నాయి. నేను ఈ వీడియోలో ప్రైస్ కూడా చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో మనకి ఇక్కడ కరెక్ట్గా ఉంటుందని చెప్పి, అంటే ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఆ బడ్జెట్ మీకు ఓకేనా కాదా అని చెప్పి నేనైతే పెట్టడం జరిగింది. అయితే ఒకటి, ప్రైస్ అయితే మారుతూ ఉంటుంది అన్నారు, కాబట్టి ప్రైస్ గురించి మనం అయితే ఎక్కువగా డిస్కస్ చేయొద్దు. ఇప్పుడైతే ఇది అన్బాక్స్ చేద్దాం. ఎలాగో మన దగ్గర గప్పీస్ అండ్ ప్లాటీస్, ఫ్లవర్ హార్న్ బేబీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, దానికైతే ఫీడ్ చేస్తూ చూపిస్తాను. ముందుగా అయితే ఓపెన్ చేద్దాం. ఇదైతే చాలా టైట్గా ఉంది గైస్. సో ఈ ప్యాకెట్ అయితే ఓపెన్ చేయాలంటే నానా తిప్పలు పడాల్సి వస్తుంది. చిన్న చాక్ తీసుకొని దాంతో అయితే నేను ఓపెన్ చేస్తాను. ఇదిగోండి, ఈ ఫుడ్ అనేది ఓపెన్ చేయడానికి అయితే టైం పట్టేసింది అనమాట నాకైతే, ఎందుకంటే అంత టైట్గా సీల్ చేశారు. చాలా మంచిది, ఎందుకంటే ఇంత టైట్గా ఉండడం వల్ల ఎయిర్ అయితే లోపలికి వెళ్ళదు, ఫుడ్ కూడా పాడవకుండా ఉంటుంది. సో దీని విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ప్యాకెట్ ఓపెన్ చేయగానే సేమ్ మన ఎలా అంటే బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఎలా ఉంటుంది స్మెల్ అట్లా వచ్చిందనమాట. అంటే కొంచెం ప్రోటీన్ లెవెల్ ఎక్కువలా ఉంది, అందుకే మనకి ఇంత స్ట్రాంగ్ స్మెల్ అయితే రావడం జరిగిందనమాట. సో మనం ఏం చేద్దాం, ఇది కొంత తీసుకువెళ్ళి మన ఫిషెస్కి అయితే ఫీడ్ చేస్తూ మీకైతే చూపిస్తాను. 52% ప్రోటీన్ కాబట్టి ఎక్కువ ఫీడ్ చేయకూడదు, లిమిటెడ్గా ఫీడ్ చేయాలి. ఎక్కువ ఫీడ్ చేస్తే మనకి ఏదైతే పొట్ట ఉంటుందో అది స్వెల్లింగ్ వచ్చి చనిపోతాయి అనమాట. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫిష్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి లిమిటెడ్గా ఫీడ్ చేయాలి. లిమిటెడ్గా అంటే మీ దగ్గర ఒక లాట్ ఆఫ్ కౌంట్లో ఫిషెస్ అనేవి ఉన్నాయనుకోండి, జస్ట్ ఓ చిటికెడో, ఒక హాఫ్ స్పూనో, ఎంతో కొంత చాలా తక్కువ వేసుకోవాలి కౌంట్ని బట్టి, ఓకేనా? ఇదిగోండి, ఫస్ట్ ట్యాంక్ ఏదైతే ఉందో దీనిలో పింటాలు, మన ప్లాటీస్ ఏవైతే ఉన్నాయో దానికైతే ఫీడ్ చేస్తున్నాను అనమాట. దీనిలో బేబీస్ అయితే గ్రో అవుతూనే ఉన్నాయి. ఆ ఫ్రాగ్ బిట్ కాస్త గుర్రబడెక్కల్లా తయారయ్యి అవి చెప్పాలంటే, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇదిగోండి, ఈ ట్యాంక్లో అయితే పింటాలు, ప్లాటీస్, అడల్ట్స్ ఉన్నాయన్నమాట, కాకపోతే వాటర్ అయితే ఫుల్ ఆల్గే. ఇందులో ప్లాంట్స్ వేసిన ఆల్గే పట్టేస్తుందని చెప్పి ప్లాంట్స్ అయితే తీసేసాను. వీటికి ఇంత కౌంట్లో ఫీడ్ చేశాను కదా, ఫిషెస్ వచ్చి తినడం లేదేంటి అని చెప్పి మీరు ఆలోచించవచ్చు. తింటాయి, కాసేపు ఆగండి, చూపిస్తాను. అండ్ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇవన్నీ కూడా ప్లాటీస్ అనమాట. ప్లాటీస్లో మిక్కీ మౌస్ ప్లాటీస్, బెలూన్ ప్లాటీస్, బేబీస్ అనేవి సపరేట్ చేసి గ్రో చేస్తున్నాను. అయితే ఒకటి, వీటిలో ఇవి క్రాస్ అయిపోతాయి కదా అని చెప్పి మీరు అడగచ్చు, కాకపోతే నేను కలిపి 2 రోజులే అవుతుందండి, మేబీ 1-2 క్రాస్ అవ్వచ్చు కూడా. కాకపోతే ఇవి ఓన్లీ డిస్ప్లే పర్పస్ పెంచే వాళ్ళకి ఎక్కువ సేల్ చేస్తూ ఉంటాను ఈ ట్యాంక్లోనివి. అదే బ్రీడింగ్స్ పెట్టే వాళ్ళకైతే మనకి దేనికి అది డివైడ్ అయ్యే ట్యాంకులు ఉంటాయి కదా, దాంట్లోనివి ఇస్తూ ఉంటాను అనమాట, ఓకేనా? సో క్లియర్గా చెప్పాలంటే ఇదిగోండి, ప్లాటీస్ అనేవి ఎంత కౌంట్లో ఉన్నాయి కాబట్టి దీని అన్నిటికి కూడా నేను ఫీడ్ చేసి చూపిస్తున్నాను మీ అందరికి కూడా. అండ్ అలాగే ఒక చిన్న విషయం అయితే మీతో చెప్పుకోవాలండి, ఎందుకు అంటే ఇది మీ హెల్త్ని కాపాడుతుంది. అంటే నా విషయంలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, అది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఎప్పుడైనా కూడా ఫిషెస్ అనేవి మీరు మెయింటైన్ చేస్తున్నారు, చిన్న చిన్న ఫామ్స్ కానీ లేదంటే ఏదైనా మెయింటైన్ చేస్తున్నారంటే అక్కడికి దోమలు చేరకుండా చూసుకోండి, లైక్ వేస్ట్ వాటర్ని అయితే బయటపడేస్తూ ఉండండి ఈ రెయినీ సీజన్లో. అదే కాకుండా నాలాగా అయితే చేయొద్దు, ఎందుకంటే నేను ఒక చిన్న పొరపాటు చేశాను, దానివల్ల నాకు చాలా ఇంజూర్ అవుతుంది బాడీ అనేది. అదేంటంటే నేను ఫిషెస్కి సంబంధించి ఫుడ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఫీడ్ చేయడం, ప్యాక్ చేయడం ఇదంతా ప్రాపర్గా చేస్తూనే ఉన్నాను, కాకపోతే హ్యాండ్స్ అయితే ప్రాపర్గా వాష్ చేయకుండా ఫుడ్ తీసుకోవడం చేస్తూ అనవసరంగా బాడీలో
ఇన్ఫెక్షన్ అయితే పెంచుకున్నాను, నాకైతే బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చేసిందంట, అందుకే మాట మాటికి హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. దానికి సంబంధించి ట్రీట్మెంట్ అయితే నేను తీసుకుంటున్నాను, అందుకే కొంచెం వీక్గా ఉన్నాను. అంటే వీడియోస్ పరంగా వీడియోస్ అయితే చేయగలుగుతున్నాను, కానీ డెలివరీస్ కానీ ఆర్డర్స్ తీసుకోవడం కానీ ఇదంతా కూడా కొంచెం స్లో అయిపోయింది నా వర్క్ అనేది. సో దయచేసి అర్థం చేసుకోండి. ప్రతిసారి ఏదో ఒక హెల్త్ ఇష్యూ అంటున్నావు ఏమైంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు, అందుకే డీటెయిల్గా చెప్పేస్తున్నాను. ఇంకా ఈ మ్యాటర్ని పక్కన పెట్టేసి ఫుడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో క్లియర్గా చూసుకోవాలంటే ఇదిగోండి, ఇవన్నీ కూడా నేను వేసిన ఫుడ్ అనేది స్పీడ్గా తినేస్తున్నాయి. ఫుల్ ఆకలితో ఉన్నప్పుడు ఫీడ్ చేశాను, పైగా ఈ ప్రోటీన్ లెవెల్స్ అనేవి ఎంతవరకు గ్రో చేయగలుగుతున్నాయి అనేది 1 మంత్ తర్వాత నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో నచ్చిందనుకుంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. అలాగే మీరు కూడా హ్యాండ్ వాష్ అనేది ఎప్పటికప్పుడు చేస్తూ ఉండండి తినేటప్పుడు ఏదైనా సరే ఫిషెస్ని పట్టుకుంటే. థ్యాంక్ యూ.